హలో గాయ్స్, నా పేరు సంజయ్. మీరు చూసినాను సంజయ్ తెలుగు టెక్. మనం ఈరోజు వాళ్ళ వీడియోలో ట్యూబ్ బడ్డీ ద్వారా ట్యాక్స్ ఎలా ఇవ్వాలి, ఎస్సీఓ ఎలా చేయాలి, అండ్ ట్యూబ్ బడ్డీ ద్వారా మన సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూస్ని మనం ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలనేది మనం మొత్తం ఈ వీడియోలో చూద్దాం. ట్యూబ్ బడ్డీ ట్యూటోరియలే చూద్దాం మనం మొత్తం ఈ వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక పాయింట్ అయితే నేను క్లియర్ చేయాలి. ట్యూబ్ బడ్డీ అనేది లిమిటెడ్ ఫ్రీ అనమాట. అందరూ దాన్ని పెయిడ్ అనుకుంటారు ట్యూబ్ బడ్డీని. ట్యూబ్ బడ్డీ అనేది ఫ్రీ, ఐ మీన్ మీరు కొన్ని ట్యాక్స్ మాత్రమే వాడుకోవచ్చు. ఒక మినిమం 20-30 ట్యాక్స్ వరకు లేదా 50 ట్యాక్స్ అలా వాడుకోవచ్చు అనమాట. దానికంటే ఎక్కువ వాడుకోవాలంటే మీరైతే మనీ పే చేయాల్సి ఉంటుంది అనమాట, అంటే ప్రీమియం తీసుకోవాల్సి ఉంటుంది. సో మనకు ఆ ట్యాక్స్ అయితే సరిపోతాయి. డైలీ ఒక 30-50 ట్యాక్స్ మధ్యలో అయితే వస్తాయి. సో అవి సరిపోతాయి అనమాట మనకి. సో ఈరోజు మనం ట్యూబ్ బడ్డీ ట్యూటోరియల్ అయితే మనం మొత్తం చూసేద్దాం. సో గైస్, ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో. సో లెట్స్ రోల్ అవర్ ఇంట్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను చాలామంది ఒక క్వశ్చన్ అడిగారు, నేను దాన్ని క్లియర్ చేయాలని అనుకుంటున్నాను. డైలీ మేము వీడియోస్ పెడుతున్నాం బట్ మాకు వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు అంటున్నారు. సో మీరు ఈ ట్యూబ్ బడ్డీ ద్వారా ఈరోజు మొత్తం ట్యూటోరియల్ లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అప్పుడు మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. ఇప్పుడు మీరు ఈ ట్యూబ్ బడ్డీ యాప్ని యూజ్ చేస్తే మీకు వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో గైస్, మీకు ఇక్కడ సైడ్న స్క్రీన్ రికార్డింగ్ పడుతూ ఉంటుంది, మీరు అక్కడి నుంచి మొత్తం అయితే ట్యూబ్ బడ్డీ యాప్ ట్యూటోరియల్ అయితే చూడొచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్యూబ్ బడ్డీ ఓపెన్ చేయగానే మనకైతే మన యూట్యూబ్ అకౌంట్తో లింక్ చేయమని అడుగుతుంది. అంటే అక్కడ మన గూగుల్ అకౌంట్స్ అన్నీ వస్తాయి, దాంట్లో మీ ఏ యూట్యూబ్ అకౌంట్ని అయితే కనెక్ట్ చేయాలనుకుంటున్నారో అది అడుగుతుంది. అది అలాగ అడిగిన తర్వాత మనకు హోమ్ పేజ్ అయితే ఇలా ఓపెన్ అయిపోద్ది అనమాట. సో కొద్దిసేపు లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత మనకు మొత్తం అనాలిటిక్స్ అంతా వస్తాయి వీడియో. సో చూస్తున్నారు కదా, మనకు సబ్స్క్రైబర్ వచ్చేసి 651 ఉంది యాజ్ పర్ నౌ. మన సబ్స్క్రైబర్ కౌంట్ ఉంది ఇక్కడ చూసారు కదా, యాజ్ ఆఫ్ 30/06/2021 1446, అంటే 246 లోడ్ అయింది కాబట్టి 246కి మనకు 651 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారనమాట. ఇవి నేను పెట్టిన వీడియోస్. దీంట్లో నుంచి మనం ఒక వీడియోని తీసుకొని మొత్తం నేనైతే మీకు చూపిస్తాను, మీరు చూడండి. లేటెస్ట్ వీడియో సిగ్ని ప్రో 2 in 1 మీరు ఎవరైనా చూడకుంటే పైన ఐకార్డ్స్లో ఉంది, కింద డిస్క్రిప్షన్లో అన్ని చోట్ల ఉంటుంది, మీరు ఒకసారి ఆ వీడియోని చూడండి. చాలా హెల్ప్ఫుల్ అనమాట అది యూట్యూబర్స్కి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో మీద నేను క్లిక్ చేశాను. ఎస్సీఓ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో ఎస్సీఓ అంటే టైటిల్, ట్యాగ్, డిస్క్రిప్షన్ ఇవే కదా. సో మనం వీడియో ఓపెన్ చేయగానే మనకైతే ఎస్సీఓ వస్తుంది అనమాట. సో అప్లోడ్ హై రెజల్యూషన్ థంబ్నైల్ నేను అప్లోడ్ చేసా, ట్యాగ్స్ టు యువర్ టైటిల్ చేసా, యాడ్ ట్యాగ్స్ టు యువర్ డిస్క్రిప్షన్ చేసా, బట్ అది అలాగే చూపిస్తుంది. ట్యాగ్స్ లెంత్ ఇవి మనకు అవసరం లేదు. యాడ్ కార్డ్స్ ఇవ్వాలి, యాడ్ ఎండ్ స్క్రీన్స్ ఇవ్వాలి, యాడ్ ప్లేలిస్ట్, ఈ మూడు గ్యారంటీ ఉండాలన్నమాట. సో నేను అన్నీ చేసేసానమాట. అది అప్గ్రేడ్ చేస్తే మనకు చూపిస్తుంది, అప్గ్రేడ్ చేయలేదు కాబట్టి మనకు ఇక్కడ అప్గ్రేడ్ రిక్వైర్డ్ డేట్ అని ఉంది. సో గెట్ లైక్ ఆన్ ఫేస్బుక్, ఇది కూడా మనకు అంత అవసరం లేదు, గెట్ లైక్ ఆన్ ఫేస్బుక్ అనేది. ఇది ఫస్ట్ పేజ్ వీడియో ఓపెన్ చేయగానే ఇక్కడ వాచ్ షేర్ అనే పైన అయితే ఉంది. అండ్ ఇక్కడ సెండ్ అంటే మీకు ఏమైనా ఈ వీడియో ద్వారా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు అవి ఈ వీడియో ప్రాబ్లమ్స్ అనేవి మీకు మీరు ఇచ్చిన మెయిల్కి వాళ్ళు అయితే మెయిల్ చేస్తారనమాట. సో ఇక్కడ మనం సెకండ్ చూస్తే ఇది మెయిన్ ట్యాక్స్ సెక్షన్ అనమాట ఇది. సో ఈ ట్యాక్స్ సెక్షన్ ఇప్పుడు మీరు ఒక మొబైల్, మీరు ఒక రెడ్మీ మొబైల్ అన్బాక్స్ చేశారనుకోండి, మీకు ఇష్టం వచ్చిన ట్యాక్స్ ఇస్తారు. రెడ్మీ మొబైల్ అన్బాక్సింగ్ అదేదో ఒక 5-6 ట్యాక్స్ ఇస్తారు. ఆడియన్స్ ఏదైతే ఎక్కువ సెర్చ్ చేసి చూస్తున్నారో ఆ ట్యాక్స్ ఇక్కడైతే మీకు చూపిస్తాయి అనమాట ర్యాంకింగ్ ప్రకారం. ఇప్పుడు నేను ఈ ట్యాక్స్ అయితే ఇచ్చాను, మీరు చూసుకోవచ్చు ర్యాంకింగ్ ట్యాక్స్ ఇవన్నీ. సో ఇక్కడ సజెస్ట్ లైక్ నొక్కుతానే మీకైతే కొన్ని ట్యాక్స్ వస్తాయి. మీకు ఎక్కువ ట్యాక్స్ కావాలంటే మీరు ప్రీమియం తీసుకోవాలి చెప్పాను కదా, కొన్ని వస్తాయి. అండ్ మనకి ఇక్కడ ఎక్స్ప్లోర్ ఉంది కదా, ఇప్పుడు సపోజ్ ఇది లెన్స్ అన్బాక్సింగ్ కదా. సో ఇప్పుడు నేను లెన్స్ అన్బాక్సింగ్ అని టైప్ చేస్తాను, మీరే చూడండి మనకు ర్యాంకింగ్ ట్యాక్స్ వస్తాయా రావా అనేది. అంటే అవి ప్రజలు ఎంతమంది దాన్ని సెర్చ్ చేసి చూస్తున్నారని. లెన్స్ అన్బాక్సింగ్ అని కొడితే ఒక్కసారి మీరు చూడొచ్చు జూమ్ లెన్స్, కెమెరా లెన్స్, సోనీ ఇమౌంట్ ఇవి ట్రెండింగ్లో ఉన్నవన్నమాట. అంటే ప్రజలు ఇవి ఎక్కువ సెర్చ్ చేసి చూస్తున్నారు. చూసారా 89 సెర్చ్ వాల్యూమ్ ఉంది, దీని కాంపిటీషన్ వచ్చేసి 98 ఉంది. మొత్తానికి వచ్చేసి బ్యాడ్, అంటే ఐ మీన్ బ్యాడ్ అంటే బ్యాడ్ కాదు, మీకు ఈ రెండు చూసుకోండి. ఆ లాస్ట్ దాంతో మీకు అంత అవసరం ఉండదు ఓవరాల్ దాంతో. చూసారు కదా గైస్, ఇప్పుడు మనం ఈ సెర్చ్ వాల్యూమ్ ఉంది కాబట్టి సో ఈ ట్యాగ్స్ ఇచ్చుకుంటే మనకు ఆ ట్యాగ్ సెర్చ్ చేయగానే అదే ఆ నేమ్ సెర్చ్ చేయగానే మన వీడియో వచ్చేస్తుంది ఎస్సీఓలో. ఎస్సీఓ ప్రకారం మనకు ఈ ట్యాగ్స్ ఇచ్చేస్తే మనకైతే వచ్చేస్తాయి అనమాట వీడియో వీడియో ర్యాంకింగ్లోకి అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కాపీ 2 ట్యాగ్స్ అనేది కదా, అక్కడ కాపీ 2 ట్యాగ్స్ ప్రెస్ చేయగానే మీ వీడియోలోకి అయితే ట్యాగ్స్ అనేవి వెళ్ళిపోతాయి. ఇంకా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆ సజెస్ట్ కంటే మీరు ఎక్స్ప్లోర్లోకి వచ్చి మీ కంటెంట్ ఏది సెర్చ్ చేస్తే వస్తుంది అనమాట.
సో ఇక్కడ మనం ప్రమోలో చూసుకుంటే మాత్రం ఇక్కడ కొన్ని ఉన్నాయి, అంటే కాపీ టు క్లిప్ బోర్డ్లో కాపీ, వీడియో టైటిల్, ట్యాక్స్ ఇవి మనకు అవసరం లేదు. థంబ్నెయిల్ మీ ఫోన్లోకి కావాలనుకుంటే గ్యాలరీలోకి చేసుకోవచ్చు అనమాట, మనకు అంత అవసరం లేదు. అనాలిటిక్స్ చూసుకుంటే మనకు 70 టోటల్ వ్యూస్ కాంప్రమైజ్, 0.3% ఆఫ్ టోటల్ ఛానల్ వ్యూస్ ఇలా మనకైతే ఉన్నాయి. ఒక్క కమెంట్, 2 లైకులకి ఒక్క కమెంట్ అయితే వచ్చిందనమాట. లైక్ మచ్, నా వీడియోని అందరు లైక్ ఎక్కువ చేశారు, డిస్లైక్ అంటే ఒక్క డిస్లైక్ వస్తే 21 లైక్స్ ఉన్నాయి, మీరు ఇక్కడ గమనించవచ్చు. మొత్తం వచ్చే 15 కమెంట్స్, ఎస్ఈఓ ప్రకారం 1 ట్యాగ్ ఇన్ టైటిల్ అండ్ 2 ట్యాగ్స్ ఇన్ డిస్క్రిప్షన్, అవి మాత్రమే మనకు ర్యాంకింగ్లో ఉన్నలాగా కనిపిస్తున్నాయి. సో ఇది హోమ్ పేజ్ అనమాట, ఏ వీడియోకైనా ఇలాగే ఉంటాయి. సో మీరు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ మనం సెకండ్కి వచ్చేస్తే మీకు వచ్చిన కమెంట్స్ ఏంటి అనేది మనకైతే చూపిస్తుందన్నమాట. సో ఇవి యాజ్ పర్ నౌ నాకున్న కమెంట్స్ అనమాట. ఇక్కడ నుంచి మీరు కమెంట్స్ రిప్లై కూడా ఇచ్చుకోవచ్చు. యాక్చువల్గా మీ కమెంట్స్ అన్నీ మొత్తం చూపిస్తే ఏ వీడియోకి ఏ కమెంట్ వచ్చింది, ఎన్ని రోజుల కింద, ఎన్ని గంటల కింద వచ్చింది అనేది. సో మొత్తం నాకు టోటల్ 15 కమెంట్స్ నేను పొద్దున ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేయడంలో నాకు మొత్తం 15 కమెంట్స్ అయితే కొత్త కనిపిస్తున్నాయి. సో మనం నెక్స్ట్ చూసుకుంటే మైల్ స్టోన్స్ అనమాట. మైల్ స్టోన్స్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మనము ఒక అచీవ్మెంట్ని రీచ్ చేసినట్లుగా, ఇప్పుడు నాకు ఫస్ట్ 600 సబ్స్క్రైబర్స్ జూన్ 11 వచ్చారు అండ్ 650 సబ్స్క్రైబర్స్ జూన్ 30 వచ్చింది. నాకు 2050 సబ్స్క్రైబర్స్కి 19 డేస్ అయితే పడిందనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు 650 సబ్స్క్రైబర్స్ అని దగ్గర క్లిక్ చేస్తే నాకు ఒక అచీవ్మెంట్ లాగా ఒక బ్యానర్ లాగా అయితే వచ్చిందనమాట. ఇది మనం సేవ్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు ఎవరికైనా, మనకు అదొక హ్యాపీనెస్, ఓకే అచీవ్మెంట్ అని. సో ఇక్కడ మీరు చూస్తే అప్కమింగ్ అచీవ్మెంట్స్ మైల్ స్టోన్స్ అయితే ఉన్నాయి, అప్కమింగ్ మైల్ స్టోన్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు పైన చూస్తే నాకు 700కి ఇంకా 49 సబ్స్క్రైబర్స్ కావాలి అండ్ 1212 వ్యూస్ అయితే కావాలి 55,000కి అండ్ 10 అప్లోడ్స్ చేస్తే నేను 200 అప్లోడ్స్ అంటే 200 వీడియోస్ చేసినట్లు ఇప్పటి వరకు అర్థం అనమాట. సో గైస్, ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసి మీరు అతి తొందరగా 700 కంప్లీట్ చేసేసేయండి. అండ్ ఇది ఫస్ట్ 3 మీకు యూస్ఫుల్ అయినవి ట్యూబ్ బడ్డీలో. అండ్ మనం నెక్స్ట్ చూసుకుంటే న్యూస్, న్యూస్ సోర్స్ మనకి ఇది అంత అవసరమే లేదు, అసలు ఎవరు చూడరు కూడా చూడరు దీన్ని. మనం ట్యూబ్ బడ్డీ వాడేది ఈ ఫస్ట్ 3 కోసం, మైల్ స్టోన్స్, కమెంట్స్ అండ్ వీడియోకి మెయిన్గా ఎక్కువ వాడేది అందరు హోమ్ పేజ్, వీడియో టైటిల్స్, ఎస్ఈఓ చేసుకోవడానికి వాడతారు. అండ్ మనం లాస్ట్ చూసుకుంటే మన అకౌంట్ డీటెయిల్స్, ట్యాగ్ ఎక్స్ప్లోర్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో మనకి కమ్యూనిటీ ఇవన్నీ అవసరం లేదు. ఇవన్నీ ట్యూబ్ బడ్డీ వాళ్ళకి మనం ఏదైనా మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మనం వాళ్ళని కాంటాక్ట్ కావడానికి అలాగనమాట ఇది. సో ఈ లాస్ట్ పేజ్లోనే మనకైతే మన ఛానల్ నేమ్, ట్యాగ్ ఎక్స్ప్లోరర్ అవన్నీ ఉంది. ఈ ట్యాగ్ ఎక్స్ప్లోరర్ అంటే ఏమి లేదు, మన ఛానల్కి ఏదైనా ఒక కొన్ని ట్యాగ్స్ ఇవ్వడం. ఇప్పుడు నా ఛానల్ పేరు సంజయ్ తెలుగు టెక్ కదా, సంజయ్ తెలుగు టెక్ లేదా టెక్ అని వాళ్ళు సర్చ్ చేసినప్పుడు మన ఛానల్ వచ్చే విధంగా ఒక ట్యాగ్స్ అయితే ఇవ్వడం. అండ్ మన టాపిక్ ప్లానర్ అంటే ఏం లేదండి, మీరు నెక్స్ట్ ఏ వీడియోస్ చేయాలనేది మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ యాడ్ చేసుకొని టైటిల్, డిస్క్రిప్షన్ మీరు ముందుగానే పెట్టేసుకొని అవి మీరు కాపీ పేస్ట్ చేసుకోవచ్చు తర్వాత వీడియో అప్లోడ్ చేసిన తర్వాత. అలాగే ఇక్కడ క్యాండిడ్ రెస్పాన్సెస్ అంటే ఇవి మనకు అంత అవసరం లేదు, యూ హ్యావ్ నాట్ యాడెడ్ ఎనీ క్యాండిడ్, సో ఇవి మీకు అంత అవసరం లేదు. ట్యాగ్ లిస్ట్, మనము ఏదైనా ఒక కాపీ చేసుకుని ఉంటాం కదా ట్యాగ్స్, ఆ ట్యాగ్ లిస్ట్ అనేది ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఇక్కడ మీరైతే పెట్టుకోవచ్చు ప్రైవేట్ వీడియోస్ కావాలా, మీకు ఇక్కడ హోమ్ పేజ్లో అన్లిస్టెడ్ పబ్లిక్ వీడియోస్ అలాగ మీరు సెట్ చేసుకోవచ్చు యూట్యూబ్ లాగానే. అండ్ ఇక్కడ మీరు పైన చూసుకుంటే ఇది అప్గ్రేడ్ ప్రీమియం అలాగనమాట. సో మీకు ఎవరికైనా కావాలంటే కొనుక్కోవచ్చు, బట్ ఇది అంత అవసరం లేదు, మీకు డైలీ లిమిటెడ్ ఉంది కాబట్టి సరిపోదు నన్ను అడిగితే మాత్రం. ఇది ఇక్కడ మన వీడియోస్ అన్నీ చూపిస్తాయి, ఇక్కడ ప్రతి ఒక్క వీడియోస్కి ఇక్కడ రెడ్ మార్క్ ఉంది చూసారా, అబౌట్ 18 లైక్స్కి ఒక్క కమెంట్ ఉంది, అందుకు అది రెడ్ కలర్లోకి అయితే పడిపోయింది. సో లైక్స్కి 21 వ్యూస్కి ఒక్క కమెంట్ అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే 1 కమెంట్ ఫర్ 48 వ్యూస్, 48 వ్యూస్కి ఒక్క కమెంట్ ఉంది. సో ఇది రెడ్ కలర్లోకి పడిపోయింది, ఇది యెల్లో వచ్చేసింది. సో ఇలాగ మనకి కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు అనమాట. మనకి మన వీడియోలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం మెయిల్ ఇస్తే వాళ్ళు మెయిల్ కూడా చేస్తారు ఆ వీడియోలో ప్రాబ్లం ఏంటి అనేది. సో ఇది గైస్ మొత్తానికి ట్యూబ్ బడ్డీ ట్యూటోరియల్ వచ్చేసి, మీరు ఇలా చేస్తే మాత్రం మీకు ఎస్ఈఓ ఇంక్రీజ్ అయ్యి మీ వీడియోస్ అండ్ మీ ఛానల్ అనేది ర్యాంకింగ్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో గైస్ ఇది యూజ్ చేయండి, ఈ ట్యూబ్ బడ్డీ అనేది. మీకు నెక్స్ట్ ఏ వీడియోస్ కావాలనేది కూడా మా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ ఏ వీడియో అనుకుంటున్నాను అంటే మొబైల్స్ గురించి చేద్దామని నేను అనుకుంటున్నాను. సో మీ అభిప్రాయం ఏంటి మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో గైస్ మొత్తానికి ఇది ఇవాళ వీడియో, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు వీడియో ఎలా అనిపించింది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఇది యూస్ఫుల్ అయింది. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఇది అమేజింగ్ అండ్ ట్రెండింగ్ కంటెంట్ చూడడానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, మీ దోస్ సంజయ్ సైనింగ్ అవుట్, బాయ్ బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ జై హింద్.